నమస్కారం, మన మీ మావరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 65వ ఎపిసోడ్ కు సుస్వాగతం. తిరుమల ఆలయంలో రకరకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే వాటికి చాలా వరకు తమిళ పేర్లే ఉంటాయి. అన్న నైవేద్యాలైన సంధి తిరుప్పానకం, తిరుప్పానకం, రజన తిరుప్పానకం, వెల్లై తిరుప్పానకం, అర్ధనాయక తలిగా, నాయకతలిగా, దద్యోధనం, మట్టిరాయి తలిగా, తిరుప్పావడ అంటే పులిహోర లాంటిది, తిరువలక్కం, తిలాన్నం, అక్కలి మండై, అప్పపడి అంటే అప్పాలు, అదే భక్ష్యాలు, అతిరసపడి అంటే అరిసెలు, వడైపడి, గోధిపడి, సుఖియాన్ పడి అంటే వడలు, ఇడ్లీపడి అంటే ఇడ్లీ, సిడైపడి, ప్రోదిలింగైపడి, పోరిపడి అంటే అటుకులు, తిరుక్కనమడై దీన్నే మనోహరపడి అని కూడా అంటారు, అదేనండి మినపలడ్డు, పారుపువియలు అంటే సుండలు, అదే గుగ్గిళ్ళు, తిరుపయ్యారం దీన్నే పన్యారం అని కూడా అంటారు, అదే పొట్టుతో మినపవడ, అవల్పడి అంటే గట్టి అటుకులు, తెరకులాల్ పంచవాహి అంటే పవిత్ర అన్నం అని అర్థం. ఇవే కాక మాత్రాన్నం, బెల్లం, పంచదార, పళ్ళు, వేయించిన జీడిపప్పు, బాదం, మినపసున్ని, జిలేబీ, దోశ, కొలువులో నైవేద్యం చేసి వేయించిన నువ్వుల పొడి, కజ్జాయం పాలు, పెరుగు, వెన్న, తాంబూలం, ఇలా ఎన్నో రకాల ప్రసాదాలు ఆలయంలో నైవేద్యం చేయించబడతాయి. ఇందులో కొన్ని ప్రసాదాలు, ముఖ్యంగా అన్న ప్రసాదాలు, పణ్యారాలు అంటే భక్ష్యాలు, చాలా పెద్ద ఎత్తున వందల గంగాళాల్లో తయారు చేసి ఆ రోజుల్లో నైవేద్యాలు చేసేవారు. ఈ ప్రక్రియ విజయనగర సామ్రాజ్య స్థాపనకు ముందు ఒక శతాబ్దంగా మొదలై విజయనగర పాలకుల సమయానికి రోజుకు 100 సార్లు నైవేద్యం చేసే స్థాయికి వెళ్ళింది. అయితే అసలు రిస్క్ లేని వ్యాపారం అంటూ ఏదైనా ఉందా అని అంటే అది తిరుమలలో నైవేద్య ప్రసాదాల పేరు మీద దేవదయాలు సమకూర్చడమే. ఈ భక్తి వ్యాపారం తిరుమల ఆలయం ఆధారంగా కొన్ని శతాబ్దాల పాటు కొనసాగింది. ఈ ప్రసాదాల వితరణ చక్రం ఆలయ అధికారులనే కాక తిరుపతిలో వ్యాపారుల్ని కూడా ఉత్తుత్తి వదాన్యులుగా మార్చేసింది. యాత్రికులకు ఊహ కందనంత వ్యూహాత్మకంగా కొనసాగిన ఈ తిరుమల ప్రసాదాల చరిత్ర ఇంతింత కాదు. ఆలయంలో ప్రసాదాల వినియోగం ఎట్లా జరిగి ఉండేదో తెలియాలంటే మనకు ఆధారాలు ఆలయంలోని శిలాశాసనాలు లేదా ఆ కాలం నాటి రచనలు. ఈ విషయం శిలాశాసనాల ద్వారానే తెలియాలి, ఎందుకంటే రచనలలో ఈ విషయ ప్రస్తావన లేదు. దాదాపు 14వ శతాబ్దం మొదటి వరకు ఆలయంలో నైవేద్యాల మీద కన్నా దాతల దృష్టి, నందాదీపాలు, ఆలయంలో నేతి దీపాల మీద, అఖండ దీపాల మీదే ఉండేది. 1209-1332 శిలాశాసనాల ద్వారా ఆలయంలో నైవేద్యం కోసం చేసిన దేవదేయాలు ఆలయం సిబ్బంది భోజన అవసరాల కోసం చేసిందిగానే కనిపిస్తుంది. యాత్రికులకు వితరణ చేయాలన్న విషయ ప్రస్తావన లేదు. ఆ రోజుల్లో స్థానతారులకు అంటే ఆలయ ధర్మకర్తలకు భాగం లేదు. 1390 నాటి శాసనంతో ఆలయం నైవేద్య ప్రసాద వితరణలో చాలా మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. స్థానతారుల ప్రభావం పెరిగి ఆలయ సిబ్బందితో పాటు స్థానతారులకు కూడా ప్రసాదంలో భాగం ఇవ్వబడింది. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటనంటే అంతకు ముందు కాలంలో సిబ్బంది అవసరాలకి ప్రసాద వినియోగం జరిగేది. అంటే అక్కడ పనిచేసే వారికి ప్రసాదమే భోజనంగా భావించవచ్చు. కానీ తర్వాతి కాలంలో అలా కాదు, ప్రసాదంలో భాగాలు, వాటాలు ఇవ్వబడేవి. వారు తినడానికి మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువగా ప్రసాదాలు ఆలయ అధికారులకు, స్థానతారులకు వచ్చేవి. తలిగా అంటే గంగాళం నైవేద్యంలో 4వ వంతు దానం చేసిన వారికి వెళ్లేది. మిగతాది స్థానతారులు, అధికారులు పంచుకునేవారు. అరిసెనిలయం మొల్లై తిరువెంకట జియ్యరు చేసిన 1390 నాటి దేవదేయంలో మొదటిసారి స్థానతారులకు అంటే చేసిన దాత కూడా స్థానతారుల్లో ఒకరన్నమాట. దాత భాగం 12 విభాగాలు చేసి 12 మంది స్థానతారులకు పంచాలని మొదలైన ప్రసాద వితరణ తర్వాత కాలంలో దాతల భాగం నుండే కాక మిగతా 75% ప్రసాదంలో కూడా ఎక్కువ భాగం వీరికే చెందేట్లు ఏర్పాట్లు జరిగాయి. అంటే ఆలయ ధర్మకర్తలు ఆలయ అభివృద్ధితో పాటు తమ వ్యక్తిగత అభివృద్ధిని కూడా మర్చిపోలేదని తెలుస్తోంది. ఎంతవరకు వెళ్ళిందంటే తర్వాతి కాలంలో నైవేద్యంలో భాగాలే కాక బ్రహ్మోత్సవాలలో వారికి కొంత నగదు రూపంలో కూడా ఆలయం నుండి ఇవ్వడం, దాత భాగంలో కొంత ప్రసాదాన్ని విధిగా వీరికి కేటాయించడం కూడా ఒక సంప్రదాయం అయిపోయింది. వచ్చిన యాత్రికులకు ప్రసాదం ఉచితంగా పంచేవారా అన్న విషయ ప్రస్తావన ఆ రోజుల్లో అంతగా కనపడదు. ఇలా ఆలయ అధికారులకు వారి అవసరాల కన్నా ఎక్కువ ప్రసాదం భాగంగా రావడంతో ఆలయంలో ప్రసాదం అమ్మే సంప్రదాయం మొదలైంది. యాత్రికులకు ప్రసాదం కావాలంటే ఆలయంలోనే ఆలయ అధికారుల నుండి లేదా దాత భాగం నుండి లేదా స్థానతారుల భాగం నుండి కొనుక్కునేవారు. కొన్ని కొన్ని దేవదయాలు, ముఖ్యంగా దూరం నుండి వచ్చిన రాజులు, ధనికులు నైవేద్యానికి చేసిన దేవదయాల్లో వారి భాగం అంటే 4వ వంతు యాత్రికులకు ఉచితంగా వితరణ చేయాలనే కోరిక కనబడుతుంది. అలా యాత్రికులకు వితరణ చేసిన ఇంకా చాలా మంది యాత్రికులకు ప్రసాదం అవసరం ఉండేది. కొని తీసుకోవడానికి యాత్రికులు సిద్ధం. అలా ఆలయ అధికారులు, స్థానతారులు వారి సేవకులకు నైవేద్యం రూపంలో ఆదాయం అంటే భోజనం మాత్రం కాకుండా పొందే అవకాశం మొదలైంది.
ఎంత తలిగా అది గంగాళం నైవేద్యం, ఏ నైవేద్యం, దానికి వాడవలసిన పదార్థాలు అన్ని ఏర్పాట్లు పద్ధతిగా ఆ రోజుల్లోనే చేయడం జరిగింది. యాత్రికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ప్రసాదాలకు గిరాకీ పెరగడం మొదలైంది. అదీ కాక దేవునికి నైవేద్యం చేసింది తిరుమలలో తిన్నా చాలా పుణ్యం. కొన్ని తీసుకుని వెళ్ళి వారి బంధుమిత్రులకు పంచుకోవడం కూడా పుణ్యంగా భావించేవారు. 1547 చెక్కించబడిన శాసనం ద్వారా ఆలయంలో ప్రసాదం అమ్మే హక్కు 11 మందికి ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. వారి వారి భాగాలకే కాక దాతల భాగం కానీ ఇతర భాగస్వాముల భాగం కానీ వీరిలో ఎవరైనా కొని వాటిని యాత్రికులకు అమ్మే అధికారం కూడా ఉన్నట్లు శాసనం చెబుతోంది. అలాగే కాక ఇతరుల ప్రసాదం భాగాలను కూడా వారి తరపున ఆలయంలో అమ్మే అధికారం ఈ 11 మందికి ఉండేది. ఈ ప్రసాదాలు అమ్మే వారిని ప్రసాదకార్ అని పిలిచేవారు. అలా మొదలై కొన్ని శాసనాల్లో ఈ వెసులుబాటు దాతల 4వ వంతు భాగం కూడా వారు ఈ ప్రసాదకారులకు గాని వారి ద్వారా గాని అమ్ముకునే హక్కు వచ్చిందని తెలుస్తోంది. ఇవన్నీ దొంగతనంగా జరిగేవి కాదు, అధికారికంగా జరిగిన ఏర్పాట్లే. అలా ప్రసాదాన్ని యాత్రికులకు నేరుగా అమ్మడానికి లేదా ఇతర ప్రసాదకారులకు అమ్మివేయడానికి లేదా వారు వీరి తరపున అమ్మడానికి అధికారం ఉండడంతో ఆలయంలో ఈ ప్రసాదాల అమ్మకంతో పెద్ద పెద్ద కౌలుదారులు తయారయ్యారు. అదే లీజ్ హోల్డర్స్ అంటాం కదా. అలా నైవేద్య దేవదాయం చేయడం కొందరికి లాభసాటి పెట్టుబడిగా మారింది. దీనితో నైవేద్యాల కోసం గ్రామాలు, భూములు, దానాలు ఇచ్చేదాన్ని కానీ ధన రూపంలో నైవేద్యం కోసం దేవదయాలు పెరిగినట్లు తెలుస్తోంది. 1510 నుండి 1570 వరకు తిరుమల ఆలయానికి ధన రూపంలో వచ్చిన దేవదయాలు పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఆలయానికి వచ్చిన రాజులు, సామంతులు, మంత్రులు, సేనానులు, వర్తకులు, ధనికులు దేవదయాలు చేయడం మొదటి నుంచి ఉంది, ఇప్పుడు ఉంది. కానీ ఆ కాలంలో బయటి వారి కంటే ఆలయ అధికారులు, సిబ్బంది, తిరుపతిలోని వ్యాపారులు, స్థానికులు ధన రూపంలో నైవేద్యానికి చేసిన దేవదయాలు ఎక్కువ. దాదాపు అన్ని దేవదయాలలో 1/4 భాగంపై ఆలయ అధికారులు, ఇంకొక 40% తిరుపతి వాస్తవ్యులు చేసిన దేవదయాలే. చాలా సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆలయ అధికారులు, స్థానికులు ఈ నైవేద్య ప్రసాదాలకి అందున ధన రూపంలో దానాలు చేస్తున్నారంటే ఏదో కారణం ఉండి ఉండాలని కొంత పరిశోధన చేయడం జరిగింది. అంతా దేవుని మీద భక్తితో చేసిన దేవదయాలేనా, ఈ దేవదయాలు ముఖ్యంగా ఎవరు చేస్తున్నారు అన్న ప్రశ్నకు సమాధానం, ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు, స్థానతరులు, లేఖకులు, ఆస్థాన విద్వాంసులు, ఆచార్య పురుషులు, గాయకులు, నాట్యసానులు మొదలైన వారు. వీరందరికీ ప్రసాదాల్లో భాగాలున్నాయి, వాటిని అమ్ముకునే అమ్మించే హక్కులు ఉన్నాయి. ప్రసాదాలకు మంచి ధర ఉంది, కొనేవారు ఉన్నారు. మంచి గిరాకీ ఉంది, అమ్మే వరకు ధనం రాదనే దిగులే లేదు. ముందుగానే మన భాగం ప్రసాదం కొని ధనం కూడా ముందే ఇచ్చే గుత్తేదారులు ఉన్నారు. ప్రసాదాలకు యాత్రికుల నుంచి మంచి గిరాకీ ఉండటంతో మంచి ధర వచ్చేది. ప్రసాదాలకు దేవదయం చేస్తే అందులో దాతగా 4వ భాగం వస్తుంది. అది కాక ఆలయ అధికారిగా తన వంతు భాగం ఎలాగూ ఉంది. కనుక పోయిన సంవత్సరం ఆలయం నుండి ప్రసాదాల ద్వారా తనకు వచ్చిన ఆదాయం ఇంకెవ్వరికైనా వడ్డీగా ఇచ్చేదానికన్నా ప్రసాద దేవదయంగా ఆలయానికి కడితే వచ్చే ఆదాయం ఎక్కువ. భూమి మీద కానీ ఇతర వ్యాపారాల్లో కానీ ఇతరులకు వడ్డీకి ఇచ్చిన పెట్టుబడి తిరిగి వస్తుందన్న గ్యారంటీ లేకపోగా ఇంత ఆదాయం రాదు. అందుకని ఆలయ అధికారులు వారి సంపాదన అంతా దాదాపుగా మళ్ళీ ఆలయంలో నైవేద్య దేవదయాలకే పెట్టుబడి పెట్టేవారు. ఇందులో డబ్బు పోతుందనే భయం లేదు, ఆదాయం రాదని సంశయం లేదు, అమ్ముకోవడం కష్టం కాదు, ప్రతి సంవత్సరం నికర ఆదాయం, పైగా దానం చేసిన పుణ్యం కూడా. వీరిని చూసి చాలా గిట్టుబాటు వ్యవహారం అని తిరుమల వర్తకులు, స్థానికులు కూడా ఈ ఆలయ ప్రసాద దేవాదయాలలో పెట్టుబడులు పెట్టడం పెద్ద ఎత్తున మొదలైంది. 1500 ప్రాంతంలో మొదలైన ఈ ప్రక్రియ 1550-60 ప్రసాదాల కోసం నగదు రూపంలో వీరి నుండి వచ్చే దేవదయాలు మొత్తం దేవదయాలలో 75-80% ఉండేదంటే ఈ ప్రసాదాల వితరణ చక్రం ఏ స్థాయిలో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఆదాయాలు ఏడాదికి పెరుగుతూ ఉండటంతో దేవదయాలను ధన రూపంలోనే కాక భూములు, గ్రామాలుగా కూడా ఆలయ అధికారులు కొని నైవేద్య ప్రసాద దేవదయాలుగా పెట్టుబడులు పెట్టే వరకు వెళ్ళింది. ఆ రోజులో ఆలయానికి దేవదయాలుగా ఉన్న 114 గ్రామాల్లో దాదాపు 42 గ్రామాలు ఈ ఆలయ అధికారులు చేసిన దేవదయాలే. అయితే 1535 శిలాశాసనం ఆలయ పశ్చిమపు గోడ మీద ఉంది. అందులో సాళువ గోవిందరాజు తనకు దాత భాగంగా వచ్చిన 4వ వంతు ప్రసాదం తిరుమల అయ్యంగారు అనే ఆయనకు సర్వహక్కులతో అమ్ముతున్నట్లు చేసిన శాసనం అది. అంటే ఆ కాలానికి దేవదయాలు అన్ని హక్కులతో కొనుగోలు, అమ్మకాలు జరుగుతుండేవని స్పష్టంగా తెలుస్తోంది. అమ్మిన వారి తరపున ఆలయం నుండి వారి ప్రసాదం భాగం తీసుకుని ప్రసాదక్కార్ ఆలయంలోనే అమ్ముకునేవారు.
అటువంటి ఒప్పందాలు ఏ ఒక్క సంవత్సరానికో కాకుండా పూర్తి హక్కులు తరతరాల వరకు అమ్ముకునే అవకాశం ఉండటంతో తిరుపతిలోని స్థానికులు, ధనికులు, వ్యాపారులే కాకుండా దేశాంతరులు అంటే బయట నుండి వచ్చిన వారు కూడా ఇటువంటి దేవదయాలు చేసి వారి భాగం ప్రసాదక్కారులకు అమ్మివేసి వెళ్లేవారు. ఇదే పుణ్యం పురుషార్థం అంటే. ఇదన్నమాట ప్రసాదాల పేరిట జరిగిన భక్తి వ్యాపారం. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవా మరి.